అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలిక గడుపుతారు. ఈ రోజు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధించగలుగుతారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ రంగాలు ఆలస్యంగా అభివృద్ది ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతారు. అనుకుని ఆపదల్లో చిక్కుకోకుండా ఉండండి. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. ఏ ఇతరుల విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం మానండి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడపగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం కొరకు ప్రస్తావన రావడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ప్రేమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది. ధన చింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందగలుగుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మీరు ఈ రోజు చూసినట్లయితే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి, మీకు మేలు కలుగుతుంది. ఈరోజు అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు కూడా చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరమవుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త అవసరమవుతుంది. కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అయితే ఉండవు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ద వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. నూతన వ్యక్తుల్ని నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం కూడా ఉంటుంది. మనసు చంచలంగా ఉంటుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే అకాల భోజనాల వల్ల అనారోగ్య బాధలను అనుభవించడం జరుగుతుంది. ఆకస్మిక కలహాలకు అవకాశం కూడా ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు అయితే ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలున్నాయి. మెలకువగా ఉండటం అవసరం. ప్రయాణాల్లో లక్కీ సంఖ్య 48. లక్కీ కలర్ అయితే లేత గోధుమ రంగు. మరియు నేటి రాహుకాలం చూసినట్లయితే ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగంట కాలం చూసినట్లయితే 1 గంట నుండి 3 గంటల వరకు, 3:30 వరకు. మరియు ఉదయం 6 గంటల నుండి 7:40 వరకు ఉంది. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ రోజు పరిహారంలో చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్నట్టు మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.